జిల్లాలో జరిగిన స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియను రద్దు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తెలిపిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి ఇంతవరకు ఏరియల్ సర్వే నిర్వహించలేదు, అధికారులతో సమీక్ష నిర్వహించడం కానీ రైతులను పరామర్శించడం కానీ చేయలేదు, ముఖ్యమంత్రి మొక్కుబడి కృష్ణా జిల్లాలో మాత్రమే ఏరియల్ సర్వే నిర్వహించి నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. రెండు విషయాలపైన ప్రధానంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఒకటి, రాష్ట్రంలో తీవ్రమైన వర్షాలు రావడం వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపు 1990 తర్వాత ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో పంట పొలాలు మునిగిపోయిన పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆనాడు 1990లో మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ విధమైన సైక్లోన్ మే నెలలో రావడం పెద్ద ఎత్తున రైతులు నష్టపోవడం జరిగింది. కానీ ఆ రోజు మన ప్రాంతానికి సంబంధించే మే నెలలో తుఫాను రావడం వల్ల అక్కడక్కడ అపరాలు దెబ్బతిన్నాయి తప్పించి వరి పంట పెద్ద ఎత్తున నష్టపోయింది ఆ రోజు కూడా లేదు. కానీ ఇవాళ ప్రధానంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలు, అనంతపురం జిల్లా ఎక్కువగా దెబ్బతింది. తర్వాత మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా పాక్షికమైన ప్రభావం ఉంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కనీసం హెలికాప్టర్ ద్వారా కూడా ఏరియల్ సర్వే కూడా ఈ ప్రాంతాలన్నీ చూడాలి. ఒక్క కృష్ణా జిల్లాలో అమరావతి ప్రాంతం ఒక్కటి మాత్రం పర్యటన చేసి చేతులు దులుపుకోవడం జరిగింది. మరి మరోపక్క తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు అన్ని జిల్లాలో కూడా బాగా దెబ్బతిన్న ప్రాంతాలన్నింటినీ స్వయంగా రోడ్లపైన పర్యటించి పర్యవేక్షించడం జరిగింది, రైతులను పరామర్శించడం జరిగింది, సంఘీభావం తెలియజేయడం జరిగింది. నారా లోకేష్ గారు ఎప్పుడైతే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ఉన్నారో వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఒక విధమైన గుబులు, ఒక విధమైన భయం మొదలయ్యి రకరకాల విమర్శలు చేయడం జరిగింది. మొన్న